వర్షాకాలం వచ్చిందంటే చాలా వ్యాధులు దండయాత్ర చేస్తూ ఉంటాయి ఈ సీజన్లో గాలిలో తేమ స్థాయిలు గణనీయంగా పెరుగుతూ ఉంటాయి దీనివలన అలెర్జీ ఇన్ఫెక్షన్స్ దగ్గు జ్వరం లాంటి అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి అందుకే ఈ వర్షాకాలంలో పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సీజన్లో దగ్గు జలుబు జ్వరం లాంటి వ్యాధులు రావడం చాలా కామన్ కానీ కంటిపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు ఈ సీజన్లో కండ్ల కలక స్టై ఫంగల్ కంటి ఇన్ఫెక్షన్స్ కార్నియల్ అల్సర్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కళ్ళ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు పెరిగిన తేమ అప్పుడప్పుడు వర్షం నీరు మన కంటిలోకి వెళ్ళడం వలన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది దుమ్ము మేకప్ కిట్ వాతావరణ మార్పులు కాంటాక్ట్ లెన్స్ ధరించే వారు అలర్జీ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువలన కళ్ళను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం పదే పదే కళ్ళను రుద్దడం స్టెరాయిడ్ యాంటీబయాటిక్ కంటి చుక్కలను వాడటం అస్సలే చేయకూడదు ఇవి కంటికి చాలా ప్రమాదకరం ఏమాత్రం అనుమానాస్పద లక్షణాలు కనిపించినా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది